స్వేగనిక వంశానికి స్వాగతం సో మరి ఈ స్వేగనిక వంశంలో వచ్చే ఆ ఆస్తికి ఎవరు వారసులు అనేది మాత్రం చాలా పెద్ద కన్ఫ్యూజన్గా అయితే ఉందన్నమాట వారసుడా లేదా వారసురాలా అసలేంటి ఈ కహాని అంటే మాత్రం ఇదేదో కాదండి మన శ్రీ విష్ణు గారు నటిస్తున్న స్వాగ్ మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు సో చాలా డిఫరెంట్గా ఉంది ఇంతకుముందు రాజరాజ చోర తీసిన డైరెక్టర్ ఆ టీం అయితే తీస్తూ ఉన్నారనమాట ఇందులోనే మన మిరా జాస్మిన్ గారు ఉన్నారు రీతు వర్మ గారు ఉన్నారు ఇంకా చాలామంది ఉన్నారు సునీల్ గారు కానీ సో మరి అసలు ట్రైలర్ ఎలా ఉంది ఏంటి అనేది తెలుసుకోవాలి కదా సో మరి ట్రైలర్ రివ్యూలోకి వెళ్లే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక పదండి ఒకసారి స్వేగనిక్ వంశానికి వెళ్ళొద్దాం వెల్కమ్ టు ద ట్రైలర్ రివ్యూ ఆఫ్ ది మూవీ స్వాగ్ యాక్టెడ్ బై శ్రీ విష్ణు గారు రీతు వర్మ గారు మీరా జాస్మిన్ గారు సునీల్ గారు ఇంకా చాలామంది అయితే ఉన్నారు అసలు కాన్సెప్ట్ ఏంటి అంటే మాత్రం పూర్వకాలంలో ఆడవాళ్ళ ఆధిపత్యం ఎక్కువగా ఉంది అలాంటి టైంలో మగవాళ్ళు జాగ్రత్తగా బతకాల్సి వచ్చింది అనే టైప్లో చూపిస్తూనే ఉన్నారు కాకపోతే ఈ వంశం మాత్రమే తిరగబడ్డారు అలాగే వాళ్ళు అనుకున్నది సాధించారు ఎంతో ఇదిగా అయితే బతికారనే టైప్లో చూపిస్తున్నారు సో మరి అప్పటి నుంచి కంటిన్యూ అవుతూ ఉండగా మరి వేరు వేరు ప్రాంతాల నుంచి వేరు వేరు వాళ్ళు అయితే వచ్చారంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వీళ్ళ ఆస్తికి వారసులు అంటే వీళ్ళ ఆస్తికి వారసులు అనే టైప్లో చూపిస్తూ ఉన్నారనమాట మరి నిజమైన వారసులు ఎవరు ఏంటి అనేది మాత్రం మనం మూవీ చూసే తెలుసుకోవాల్సిందని తెలుస్తూ ఉంది కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఏ చూపిస్తూ ఉన్నారు ఒకటేమో రాజుల కాలంలో అన్నట్టు తర్వాత అని చెప్పి మీరా జాస్మిన్ గారి టైంలో ఉన్నట్టు దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఉన్నట్టు అయితే తెలుస్తూ ఉందనమాట అందులోనూ మన గెటప్ సీన్ గారు కూడా మళ్ళీ కామెడీ చేయడానికి రెడీ అయ్యారు ఇందులో సో మరి మొత్తానికైతే ఒక కామెడీ ఎంటర్టైనరు అలాగే కొంచెం మనకి అడల్ట్ కంటెంట్ కూడా ఉందనమాట అక్కడక్కడ చిన్న చిన్న సీన్స్ అయితే ఉన్నాయి సో ఓవరాల్గా అయితే మాత్రం ఒక ఫన్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఎంటర్టైన్మెంట్ అన్నీ కలిపి అయితే ఉన్నట్టు తెలుస్తుంది తెలిసిందే కదా మన శ్రీ విష్ణు గారి కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది అనమాట మరి ఇందులో కూడా అలాగే ఉన్నట్టు తెలుస్తూ ఉంది కాకపోతే అబ్బాయిల కోసం అంటే వారసుడి కోసం చాలా కష్టపడుతూ ఉంటే వారసు రాళ్ళు పుట్టినట్టయితే తెలుస్తూ ఉందన్నమాట ఒకరికైతే మాత్రం ఇంకొకరు మరి సఫారీ వేసుకొని మీరా జాస్మిన్ గారు ఉన్నారు పక్కన ఇంకొకరేమో ఐఆమ్ ఏ డిస్కో డాన్సర్ అన్నట్టు అయితే ఉన్నారనమాట సో డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉన్నారు మరి అసలు ఏంటి దేని గురించి అనేది మనం చూద్దాము మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీ రివ్యూ చేయడానికి కూడా ట్రై చేద్దాం మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను లవ్ యూ ఆల్